తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నియంత పాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలంటూ ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులకు లబ్ధి చేకూరేలా పథకాలు తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శల వర్షం కురిపించారు తాజాగా ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దళిత బంధు పథకంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అవకతవకలు జరిపారని బీసీసీకి చెందినటువంటి పద్నాలుగు మంది తన అనుచరులకు దళిత బంధు అప్పచెప్పారంటూ ఎమ్మెల్యేపై విమర్శలు కురిపించారు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంత కూడా నియంతత పాలన జరుగుతుంది దీనికి మనం అందరం కూడా చెక్ పెట్టాల్సి సమయం వచ్చింది కాబట్టి ఎందుకంటే నియంత్ర పాలన అంటున్నా అంటే ఎక్కడ చూసినా మనకి ఈ ప్రశ్నించిన వాళ్ళని కేసులతోటి జైళ్ళకు పంపడం కానీ అలాగే ఎక్కడ చూసినా మనని ప్రశ్నిస్తున్నారని గొంతు నొక్కడం ఇప్పుడు మననే కాదు ఎంతమంది నాయకులను కూడా అదే చేస్తున్నారు సో మన ప్రజలందరికీ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నియంత్ర పాలన కుటుంబ పాలన నుంచి మనం అందరం కూడా విముక్తి చెందాలి సో అలాగే ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు రాగానే అసలు కేసీఆర్ తెలంగాణ ఫామ్ కాగానే మనకి దళిత సీఎం చేస్తానన్నారు ఆ దళిత సీఎంని చేయలే మన దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు అది చేయలే దళితులకు మూడు ఎకరాల భూమి భూమి అన్నారు అది కూడా ఇవ్వలేదు సో ఇవన్నీ మనకి ఆదర్శంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా నిదర్శనం సో ఆ ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే మనం ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో వీళ్ళని ఈ గడ్డ నుంచి దింపాలి మనం